గూగుల్ సరే, ఇవి అంతకు మించి. మనకు కావలసిన వెబ్సైట్ పూర్తి అడ్రస్ తెలిసినా ముందు www.google.co.in అని సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆ వెబ్సైట్ అడ్రస్ టైప్ చేస్తుంటారు. అంతగా గూగుల్ ప్రజలకు చేరువైంది. గూగుల్ కంటే అదనంగా సౌకర్యాలు అందించే సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. సమాచార శోధన, నెటిజన్ల అవసరాలు తీర్చడంలో ఇవి ముందుంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందామా? 10 సెర్చ్ ఇంజిన్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫైండ్ సౌండ్స్. రైలు వేగంగా వెళ్తున్న శబ్దం కావాలా, కారు హారన్ శబ్దం వింటారా, ఏనుగు ఘీంకారం ఎలా ఉంటుందో మీ సిస్టంలోనే వింటారా, వాటి కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతకనక్కర్లేదు. రకరకాల శబ్దాలను ఒకే దగ్గర అందించే సెర్చ్ ఇంజిన్ ఫైండ్ సౌండ్స్లోకి వెళ్తే సరే. అందులో వివిధ ఫార్మెట్లలో శబ్దాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా సెర్చ్ బార్లో మీకు కావాల్సిన శబ్దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇవ్వడమే. రిజల్యూషన్, శాంపిల్ రేట్, ఫార్మెట్ అంటూ శోధన ఫలితాలను వర్గీకరించుకోవచ్చు. సెకండ్, కిడిల్, పిల్లలకు ప్రత్యేకం. అంతర్జాలంలో దొరికే సమాచారం అంతా పిల్లలు చూడదగ్గది కాదు. ఫ్యామిలీ ఫిల్టర్ అంటూ గూగుల్ కాస్త అడుగుపెట్టినా ఎక్కడో దగ్గర అసభ్యకరమైన సమాచారం పిల్లలకంట పడుతూనే ఉంది. కిడిల్ బ్రౌజర్లో పెద్దల సమాచారం పిల్లలకు కనిపించకుండా చేయొచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెర్చ్ ఇంజిన్లో అశ్లీల సమాచారానికి సంబంధించిన విషయాలను సెర్చ్ చేస్తే శోధన ఫలితాలు చూపించడానికి నిరాకరిస్తుంది. బ్లాంక్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. థర్డ్, జస్ట్ వాచ్. ఫలానా సినిమా పాట లేదా ట్రైలర్ కోసం గూగుల్లో వెతుకుతుంటారు. అప్పుడు మీకు కావాల్సిన వీడియోతో పాటు ఇతర సమాచారము వస్తుంది. కేవలం వీడియోలు మాత్రమే కావాలి అనుకుంటే ప్రత్యేక వీడియోల సెర్చ్ ఇంజిన్ అవసరం. జస్ట్ వాచ్ అలాంటిదే. ఇందులో ప్రపంచంలోని ముఖ్యమైన వెబ్ ఛానళ్ళు, ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లలోని వీడియోల వివరాలు ఉంటాయి. వాటిని క్లిక్ చేసి సంబంధిత వెబ్సైట్లో ఆ వీడియోలు వీక్షించవచ్చు. ఇందులో సినిమా సంబంధిత వీడియోలతో పాటు టీవీ షోలు కూడా ఉన్నాయి. ఫోర్త్, నాసా ఇమేజెస్, నాసా సమాచారం. వాతావరణ మార్పులు, కొత్త కొత్త గ్రహాలు, జీవరాశుల జాడలు ఇలా నాసా అందించని సమాచారం అంటూ ఉండదు. అంతటి సమాచారం అందించే నాసా గురించి తెలుసుకోవడానికి ఏవేవో సెర్చ్ ఇంజిన్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికోసం నాసా ప్రత్యేకంగా నాసా ఇమేజెస్ అనే ఓ సెర్చ్ ఇంజిన్ను రూపొందించింది. సంస్థ కార్యకలాపాలు, తాజా ఫోటోలు, ఆసక్తికరమైన వీడియోలు, ప్రత్యేక వార్తలు అందించేలా దీన్ని రూపొందించారు. ఇందులో 140,000 ఫోటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ ఉన్నాయి. ఫిఫ్త్, ఇకోషియా, మొక్కలు నాటుతారు. మా సెర్చ్ ఇంజిన్లో 40,000 సమాచారం కోసం సెర్చ్ చేస్తే మేము ఒక మొక్క నాటుతాం. ఆసక్తికరంగా ఉంది కదా. ఈ ప్రకటన ఇకోషియా సెర్చ్ ఇంజిన్ ఈ పని చేస్తుంది. మామూలుగా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో ఉండే ప్రకటనల వల్ల ఆ సెర్చ్ ఇంజిన్కు డబ్బులు వస్తాయి. ఎకోషియాకు అలా వచ్చిన సంపాదన నుంచి 80% డబ్బును మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి విరాళంగా ఇస్తోంది. అలా బుర్కినా ఫాసో, మడగాస్కర్, ఇండోనేషియా, పెరు, టాంజానియా లాంటి దేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే విషయం సెర్చ్ ఇంజిన్ హోమ్ పేజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. ఎకోషియా వాడితే సమాచార శోధన, సామాజిక సేవ రెండూ చేసేయచ్చు అన్నమాట. 6th, లడ్విక్, భాష నేర్చుకుంటుంటే. ఈ పదాన్ని ఇక్కడ వాడొచ్చా, ఈ వాక్యాన్ని ఇలానే రాయాలా, ఈ పదం అర్థమేమిటో కొత్త భాష నేర్చుకునే వాళ్లకు ఎక్కువగా వచ్చే సందేహాలు ఇవి. ఇలాంటి వారి కోసం సలహాలు ఇవ్వడానికి లడ్విక్ సెర్చ్ ఇంజిన్ ఉంది. దీని సెర్చ్ బార్లో ఓ పదాన్ని ఎంటర్ చేస్తే దాని అర్థం, వినియోగం, దాంతో రాయగలిగే వాక్యాల నిర్మాణం లాంటి వివరాలు కనిపిస్తాయి. దీంతోపాటు ఆ పదం లేదా వాక్యాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తల వెబ్సైట్లు, పత్రికలు ఏ సందర్భంలో ఎలా వాడాయో అనే వివరాలు పొందొచ్చు. 7th, క్వాంట్, జాగ్రత్త, జాగ్రత్త. ఒకసారి గూగుల్లో ఏదైనా అంశం గురించి సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏ ఇతర వెబ్సైట్లు ఓపెన్ చేసినా గతంలో మీరు సెర్చ్ చేసిన అంశానికి సంబంధించిన ప్రకటనలే వస్తుంటాయి. మీ సెర్చ్ ఇంజిన్ యూసేజ్ని గూగుల్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడమే దీనికి కారణం. ఇలాంటి ట్రాకింగ్ ఇబ్బంది లేని, రక్షణ ఎక్కువగా ఉండే సెర్చ్ ఇంజిన్లు కొన్ని ఉన్నాయి. వాటిలో క్వాంట్ ఒకటి. ఇందులో వెతికే సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ భద్రపరచుకోదు. ఇందులో ఖాతా ప్రారంభించి బుక్ మార్క్స్ను సేవ్ చేసుకోవచ్చు కూడా. 8th, సెర్చ్ టీమ్. స్నేహితులతో కలిసి వారాంతంలో విహారయాత్రకు వెళ్దామనుకున్నారు. ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దామంటూ అందరూ అంతర్జాలంలో శోధన మొదలు పెడతారు. ఒకే విషయం మీద అందరూ వెతకడం సమయం వృధా కదా.
ఒకరే వెతికి వచ్చిన ఫలితాలను అందరూ చూడగలిగితే మంచిది కదా. సర్చ్ టీమ్ సర్చ్ ఇంజిన్తో ఇది కుదురుతుంది. ఇందులో ఖాతా ప్రారంభించాక ఎవరెవరు కలిసి సమాచార శోధన చేద్దామనుకుంటున్నారో వారి వివరాలు ఇవ్వాలి. అప్పుడు ఒకరు సెర్చ్ చేసిన సమాచారాన్ని మిగిలిన వాళ్ళు చూసుకోవచ్చు. 9th ఇప్పి. సెర్చ్ ఇంజిన్లో సమాచారం కోసం శోధన ప్రారంభించినప్పుడు వివిధ ట్యాగ్స్ అంటే ఆ సమాచారం కోసం రాసుకున్న సంక్షిప్త పదాలు అన్నమాట ఆధారంగా ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఈనాడు అని సెర్చ్ చేస్తే దానికి అనుబంధంగా ఉండే వెబ్సైట్లు, వీడియోలు, ఫోటోలు వాటి వివరాలు కనిపిస్తాయి. శోధన ఫలితాల్లో అవి కనిపించడానికి ఏ ట్యాగ్స్ ఉపకరించాయో మనం తెలుసుకోవచ్చు. ఇప్పి సెర్చ్ ఇంజిన్ ఈ పని చేసి పెడుతుంది. ఇందులో సమాచారం కోసం సెర్చ్ చేస్తే ట్యాగ్స్ వారీగా వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల సమాచార శోధన మరింత సులభమవుతుంది. ఇక లాస్ట్ libraries.io. అంటే డెవలపర్ల కోసం. వెబ్ డెవలపర్ల కోసము ఒక ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. అదే libraries.io. ఇందులో వెబ్సైట్లు, యాప్ల రూపకల్పన కోసం అవసరమయ్యే సాంకేతిక సమాచారం సిద్ధంగా ఉంటుంది. డెవలపర్లకు ఉపయోగపడే లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్వర్క్స్ లాంటివి ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా పొందొచ్చు. ఇందులో 33 వేర్వేరు ప్యాకేజీ మేనేజర్స్లో 22,85,392 ఓపెన్ సోర్స్ లైబ్రరీలు ఉన్నాయి. వెబ్సైట్ యాప్ల కోసం ప్రోగ్రామ్స్ రాసేవారికి సెర్చ్ కోడ్ అనే సెర్చ్ ఇంజిన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో 70 లక్షల ప్రాజెక్టులకు సంబంధించిన 20 బిలియన్ల లైన్లు ఉన్నాయి.